రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిందే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మంగళవారం, తేదీ వచ్చేపాటికి 15వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం. మంగళవారం మార్కెట్ అయితే నడవడం జరిగిందనమాట. అంటే సోమవారం చాలామంది ఇవ్వలేరు కదా, రేట్లు తక్కువ ఉన్నాయని ఈరోజు మార్కెట్ అయితే టెండర్ రావడం జరిగింది. వచ్చేసి దరిదాపు ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 3:30 అవుతుందనమాట. 2:30కి అయితే టెండర్ రావడం జరిగింది. ముందుగా స్కిప్ చేయకోకుండా చూడండి, అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నాడు కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. ఈరోజు రేట్స్ ఎంత మటుకు పోయినాయి అనేది ముఖ్య సమాచారం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు 9750 బస్తాలు అయితే రావడం జరిగిందనమాట మార్కెట్కు. ఇక చూసుకున్నట్లయితే డబ్బి 32,000 అయితే హైయెస్ట్గా వెళ్ళడం జరిగింది ఒక్క లాట్. అంతకుమించి అన్నీ డౌన్లోనే నడిచినాయి. మార్కెట్కు వ్యాపారస్తులు అయితే వచ్చినారు కానీ పెద్దగా ఇంక్రీజ్ అయితే లేదనమాట. ఎవరన్నా మార్కెట్కి వెళ్ళాలనుకుంటే గురువారం మార్కెట్ అయితే మార్కెట్ నడుస్తుంది. మీరు వెళ్ళి అమ్ముకోవాలనుకుంటే ఈ మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. కాస్త పర్వాలేదు అంటున్నారు ఈరోజు అయితే, ఎందుకంటే డబ్బి 24-25 వేలు కూడా కొన్ని అయితే లాట్లు పన్నాయన్నమాట. చాలామంది మీడియం క్వాలిటీలకి అయితే పెద్ద ఇంక్రీజ్ అయితే లేదని చెప్పుకోవాలి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడ్డీ కానీ ఈరోజు 24,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక డబల్ డి లావు రకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు 22,800 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక సర్పన్ మంజీరోటో చూసుకున్నట్లయితే ఈరోజు 15,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. సింజంటా ఒరిజినల్ 2043 చూసుకున్నట్లయితే 16,000 అయితే ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది అనమాట. ఇక ఎలైట్ 466 చూసుకున్నట్లయితే 14,500, 6263 చూసుకున్నట్లయితే 14,100 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక మీడియం రకాలు చూసుకుందామండి. చాలా పాటుకు మీడియం రకాలు కూడా 2043 ఈరోజు 11,000 కాటు నుంచి 12,000 లోపలే నడిచినాయి అనమాట. సర్పన్ మంజీరోటో కానీ, ఎలైట్ 466 కానీ, 6263 కానీ, ఇలా ప్రతి ఒక్క రకానికి డిమాండ్ అయితే కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. నిన్న మార్కెట్కి అయితే కాస్త పర్లేదు, ఎందుకంటే ఈరోజు బయర్స్ వచ్చినారు, అక్కడక్కడ ఏసీలో కూడా కొనుగోలు అయితే స్టార్ట్ అయినమాట. ఈ 32,000 కూడా ఏసీల్లోనే పోయిందనమాట రేట్స్, ఎందుకంటే మార్కెట్ అనేది పెద్దగా నట్టం లేదు కానీ చేయి వ్యాపారాల కింద చాలా మటుకు నడుస్తున్నాయి అనమాట. ఎందుకంటే అక్కడికి పోయిన రైతులు అయితే చెప్తారనమాట ఈ దసరా తర్వాత రేట్స్ పెరుగుతాయా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ వారం 2 వారాలు చూసిందంటే ఆల్మోస్ట్ అలా అమ్ముకోవాల్సి వస్తుందనమాట. చాలామంది రైతులు అక్కడ వాన వస్తే పోతుంది, ఇక్కడ వాన వస్తే పోతుంది అని చాలామంది అయితే అదే భ్రమలోనే ఉన్నారు. ఎందుకంటే మన పంట పండించి అవి గత జనవరి నెలలో పెట్టి, జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో పెట్టి ఇప్పుడు దరిదాపు మళ్ళీ ఈ సంవత్సరం ముగుస్తుందనమాట. ఆ పంట ముగుస్తుంది అనుకున్న సమయంలో కూడా మనకు ఈ రేట్స్ అయితే పెద్దగా ఇంక్రీజ్ కాలేవని చెప్పుకోవాలన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ప్రతి ఒక్కరికి ఏం సందేశం చెప్తున్నా అంటే రేట్స్ మంచి రేట్స్ వస్తే వదలకుండానే చెప్తున్నాను. బెస్ట్ రకాలకైతే ఈ రేట్స్ అయితే లభిస్తున్నాయనే చెప్తున్నాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 551 కూడా కొత్త స్టాక్లు అయితే రావడం జరిగింది. నిన్ను కూడా 100 బస్తాలు అయితే రావడం జరిగింది. వాటికైతే 13 నుంచి 14:30 లోపలే వేయడం జరుగుతుంది. కొత్త స్టాక్ అయినా రేట్స్ పెరగలేవు, బాగా ఆలోచన చేయండి. ఎందుకంటే స్టాక్ అనేది దండిగా ఉంది, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. 273 ఇలా ప్రతి ఒక్క రకానికి ఎవరో చెప్తున్నారు, ఎవరో పెడుతున్నారని కాదు, ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే కనిపించడం లేదు. పెరిగేది ఉంటే ఒక నెల నుంచే పెరగాలి మనకు మిర్చికి అయితే. అయినా కూడా ఒక మార్కెట్కి పెరుగుతుంది, మళ్ళీ మా 3 మార్కెట్లు పడుకుంటుంది. ఎందుకంటే వ్యాపారస్తులు ఒక మార్కెట్కి వేస్తే రేట్స్ మళ్ళీ రైతులంతా వస్తారు కదా అనే ఆలోచనలో చాలామంది అయితే చేయడం జరుగుతుందనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు 273 కూడా 11,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక 411 త్రిమూర్తి చూసుకున్నట్లయితే 10,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక గుంటూరు చూసుకున్నట్లయితే 12,800 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. 355 బ్యాడ్ చూసుకున్నట్లయితే 11,200, 341 చూసుకున్నట్లయితే 10,500. ఇక దేవనూరు డీలక్స్ చూసుకున్నట్లయితే దేవనూరు డీలక్స్ కూడా ఈరోజు 11,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక ప్రతి ఒక్క సీడ్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అయితే లేదనమాట. ఎందుకంటే కర్నూలు డీడీలు కూడా ఇక్కడ ఏవి అవైలబుల్లో లేవు, అవన్నీ గుంటూరు మార్కెట్కి వెళ్తున్నాయన్నమాట. ఎందుకంటే గుంటూరులోనే అక్కడ పెట్టారు కాబట్టి ఆ సైడే వెళ్ళిపోతున్నాయన్నమాట. ఇక్కడికి వచ్చిన సెగ్మెంట్స్ గురించే మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఎక్కువగా లేదు. నంబర్ 5 కూడా సూపర్ 10 కూడా ఈరోజు కాస్త కూస్త ఒక 20 బస్తాలు అయితే వేయడం జరిగింది. సూపర్ 10 కూడా 13,200 అయితే ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక నంబర్ 5 చూసుకున్నట్లయితే 10,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక సీడ్స్లో చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు, మీడియం రకాలు చూసుకున్నట్లయితే మీడియం రకాలు వచ్చేసి 6 నుంచి 8 వేల లోపల అయితే వెళ్ళడం జరిగింది. ఈ 553 కానీ, 273 కానీ, నంబర్ 5 కానీ, సూపర్ 10 కానీ ప్రతి ఒక్క రకానికి 500 అటు ఇటు నడవడం జరిగింది అనమాట. ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే సీడ్ రకాలు ఇక 1,000 రూపాయల నుంచి 2,000 లోపల అయితే వెళ్ళడం జరిగింది. ఇక 2043
తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఈరోజు 1500 కాటు నుంచి 2500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక డబ్బీ కడ్డి డబల్ డీ చూసుకున్నట్లయితే తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే 4500 వరకు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. 3500 నుంచి స్టార్టింగ్ మచ్చకాయలు ఒకటి, తెల్లగాయలు చూసుకున్నట్లయితే 1500 లోపలే 2000 లోపలే వెళ్ళినాయన్నమాట. ఇక డబల్ డీ డబ్బీ కడ్డి సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఇవి 9000 కాటు నుంచి 12000 లోపలైతే వెళ్ళడం జరిగింది. ఇక మీడియం బెస్ట్ రకాలు చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డి ఈరోజు 16000 కాటు నుంచి 18000 19000 22000 అయితే లాట్స్గా వెళ్ళడం జరిగింది అనమాట. కడ్డీ డబ్బీ చూసుకున్నట్లయితే ఈరోజు 19000 20000 22000 24000 24500 టాప్గా వెళ్ళడం జరిగింది. ఒక లాట్ ఒకటి 32000 అయితే వెళ్ళడం జరిగింది అనమాట. రేట్స్ అయితే ఇవే రేట్సే నడుస్తున్నాయన్నమాట. మనకు ఒక లాట్ పోతే కాదు అందరి సరుకు అంత మాటకు పోతే కింద 25000 పోతే చాలామంది అమ్మేయాలనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఒకటేసారి రైతులంతా మింద పడుతున్నారు సరుకు, ఎందుకంటే మార్కెట్ అనేది కాదు ఇక్కడ చేయి వ్యాపారాలు అనేది నడుస్తున్నాయి అనమాట. మార్కెట్ అయితే సరిగ్గా నడటం లేదు, బాగా గుర్తించుకోండి. మార్కెట్ రోజు అనేదే కాదు, అక్కడ ఉన్న రైతులకైతే అంటే అక్కడ పెట్టిండారు కదా బ్యాడీలు పెట్టిన రైతులకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది ఏం రేట్ వేసినారని అంగడి వాళ్ళకి ఒక రెండు బ్యాగులు వేసి చెక్ చేసుకున్నారు, రేట్ సరిపోతే వదిలేసుకున్నారు లేదంటే అక్కడే పెట్టేస్తున్నారు అనమాట. చాలామంది ఇక్కడ నుంచి తీసుకొని పోయిన రైతులకైనా బళ్ళారి ఈ అంచనాల నుంచి కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చీలకేర నుంచి కానీ చాలామంది నంద్యాల నుంచి తీసుకొని పోయిన రైతులు అందరు అమ్మేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ రేట్ ఎంతనమని వీళ్ళు అక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ పోతే చాలా నష్టపోతామని చాలామంది అమ్ముకుంటున్నారు కూడా. ప్రతి ఒక్కరూ చాలామంది లాంగ్ నుంచి వస్తున్నారు. మీరు అమ్ముకోవాలనుకుంటే కన్నా ఒక రెండు బ్యాగులు అయితే శాంపుల్ తెచ్చుకోండి. ఎక్కువ రైతులు ఉన్న వరకు ఒక 50 సంచులు బస్తాల లోపల ఉన్న వాళ్ళు అయితే ఒక సంచి అయితే శాంపుల్ తెచ్చుకోండి. అక్కడ చెక్ చేసిన తర్వాత మీకు రేట్ సరిపోతే వదిలేయచ్చు, లేదంటే ఆ బ్యాగ్ ఒకటి అమ్ముకొని వచ్చి మీరు మళ్ళీ ఏసీలోకి అయితే అక్కడే ఉండిన స్టాక్ అయితే ఉంటుంది, మీకు నచ్చినప్పుడు అమ్ముకోండి. ఎందుకంటే చాలామంది అమ్ముకోండి అని చెప్పినా కూడా చాలామంది వినటం లేదు, రేట్లు వస్తాయేమని చాలామంది అయితే చెప్పడం జరిగిందని చాలామంది అయితే వాపోతున్నారు. అయినా కూడా మొన్న ఉరవకొండలో మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అర్థమవుతుందని బీడీ పార్టీలని బ్యాడింగ్ మార్కెట్ ఉపాధ్యక్షులు వాళ్ళు మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సరుకు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు అమ్ముకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద పార్టీ, వాళ్ళు బీడీ పార్టీలు అంటే బ్యాడీకి సంబంధించి ఆయనకి అన్ని ప్రతి ఒక్క విషయం అయితే తెలుస్తుందన్నమాట. ఆయన పెద్ద లాట్స్కు అయితే కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారన్నమాట. వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడానికి వచ్చే పంటకైతే ఉంటుంది కానీ ఈ పంటకైతే లేదని అయితే నేను లేక మొన్న ఒక 4 రోజుల కింద మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో అయితే ఈ విషయాలు అయితే చర్చించినారు. నేనైతే మీటింగ్ అటెండ్ కాలేదనమాట గత వారం కింద, నాకు హెల్త్ బాగాలేకుండా దానికి. ఈ మీటింగ్ వెళ్ళిన రైతులు అలాగే పెద్దలు అందరూ ఈ విషయాలు విని నాకైతే గ్యాదర్ చేశారనమాట. వీడియోలు అయితే చెప్పండి, చాలామంది ఈ పాత స్టాకులు ఉన్నాయి అమ్ముకునేదానికైతే మంచి సదావకాశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవి రేట్స్ పడిపోతే చాలామంది నష్టపోతారని వాపోవడం జరిగింది అనమాట. నాకు తెలిసిందైతే నేను చెప్పాను, అంతవరకు మీ ఇష్టం అనమాట. ఉంటాను మరొక వీడియోతో, మీ అర్జున్.